السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله رب العالمين، والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين وعلى آله وصحبه أجمعين. سورة الفيل ఒక వ్యాఖ్యానం గురించి తెలుసుకున్నాము. అల్లాహ్ సుబ్హాను వ తాలా అలా ఏనుగులపైన దండయాత్ర చేసి ఒక కావాను ధ్వంసం చేయడానికి ఒక ఉద్దేశంతో వచ్చారో అల్లాహ్ అజ్జవజల్లా వారి కుట్రలు భగ్నం చేసి వారందరినీ కూడా చంపడం జరిగింది పక్షుల ద్వారా. అయితే ఇక ఈ సూరా తర్వాత ఈ సంఘటన తర్వాత అల్లా అజ్జవజల్లా ఖురైషులను ఉద్దేశించి వారికి ఉపదేశం ఇచ్చారు. వారు అల్లాను మాత్రమే ఆరాధించమని చెప్పారు. ఇక 106వ సూరా సూర ఫీల్ తర్వాత వచ్చేది 106వ సూరా అనేది సూర ఖురైష్. ఎందుకంటే ఖురైషీల గురించే ఇందులో చెప్పబడింది కాబట్టి ఖురైష్ అని ఈ యొక్క పేరు వచ్చేసింది. సోదర మహాశయులారా, అల్లా సుబ్హానహు వతాలా సెలవిచ్చాడు లి ఈలాఫి ఖురైష్. సోదరారా, ఈలాఫ్ అనేది ఏదైతే పదం ఉందో, ఈలాఫ్ అంటే దీనికి ఒక రెండు పదాలుగా ఉంటుంది. అలిఫ్ లామ్ ఫా ఈ యొక్క మూల పదాలు ఇవి. వీటి నుండి ఒకటి అల్లఫా యు అల్లిఫ్ తాలీఫన్ ఏదైతే ఉందో, అంటే ఒక రచయిత ఏదైతే రచన చేస్తారో కొత్తగా ఆ విషయాలన్నిటిని సేకరిస్తాడో, అలా ఆ ఒక అర్థం కూడా ఉంది. అంటే కల్పటము, సంకలన చేయటము అని, అంటే సేకరించి సేకరణ చేసి ఒక గ్రంథంగా తయారు చేస్తారు కాబట్టి ఈ విధంగా సేకరించటము అంటే వారందరినీ ఒక చోట కూడటము, వాటిలో ఒక విడిగా ఉన్న వాళ్ళని కలపడం అని అర్థం వస్తుంది. ఇక రెండోది ఉల్ఫత్, అంటే ఉల్ఫ్ నుండి వచ్చిన పదము ప్రేమ ఆప్యాయతలు అని. అంటే ఖురైషుల మధ్య ప్రేమ ఆప్యాయతలు బలంగా ఉండటం కొరకు, మరియు వారు ఎవరైతే విడిపోయి ఉన్నారో లేదా విడిపోవడం కుండా ఉండడం కోసం వారిని కలపడం కొరకు ఈ విధంగా చేశారు. అంటే ఖురైషీలు అలవాటు చేసిన కారణంగా, అంటే అల్లా సుబ్హాను వతాలా ఖురైషులకు ఏ అలవాటు చేశాడు ఇక్కడ ఈ విషయం ముందు విషయాలు చెప్పింది. ఈలాఫిహిం అంటే ఆ ఈలాఫిహిం ఆ ఒక అలవాటు ఏంటి? ఈలాఫ్ అంటే అలవాటు అని అర్థం. అంటే ఏదైనా ఒక వైపుకు మళ్ళడం, ఆ విషయం పట్ల ఎక్కువగా ప్రేమ కలగడం, అంటే అలవాటుగా ఉండడం అని అర్థం. అందుకోసమే ఇందులో ఈలాఫ్ ఏదైతే ఉందో, ఇక సూర్య ఖురైష్ను ఈలాఫ్ సూరా అని కూడా అంటారు. ఎందుకంటే సూర్య ఫీల్తో ఈ యొక్క సూరకు విడదీయరాని సంబంధం ఉంది. ఈ సూరా తర్వాత ఈ సూరా యొక్క సంఘటన ఎందుకు జరిగింది అంటే ఈ యొక్క ఖురైష్ యొక్క అలవాటుగా ఉంది, అలవాటును చేయడం కొరకని. మరియు అలవాటు ఏంటి? చలికాలపు ఎండాకాలపు ప్రయాణాలకు వారిని అలవాటు చేసిన కారణంగా. అంటే సుదర మహాశలరా, ఆనాడు మక్కాకు చెందిన ఖురైష్ జనుల ప్రధాన వృత్తి అక్కడ వ్యాపారం. వాళ్ళు వారి యొక్క పూర్తిగా జీవన ఉపాధి అనేది వ్యాపారంపైన ఆధారపడి ఉండేది. వాళ్ళు ఏడాదిలో అంటే సంవత్సరంలో 2 సార్లు వారు బయటికి తమ దేశాన్ని వదిలి వర్తక బృందాలు వెళ్ళి సుదీర్ఘ ప్రయాణం చేసి బయటికి వెళ్ళేవారు. అదే ఒకటి చలికాలంలో శీతాకాలంలో, రెండవది ఎండాకాలం వేసవికాలంలో వెళ్ళేవారు. అయితే ఉష్ణోగ్రత అధికంగా ఉండే ఒక యమన్ దేశానికి చలికాలంలో వెళ్ళేవారు, ఇక శీతల ప్రదేశమైన సిరియాకు వేసవికాలంలో వెళ్ళేవారు. అంటే ఇలా సంవత్సరంలో 2 సార్లు వాళ్ళు తమ యొక్క వర్తకం కోసం, వ్యాపారం కోసం వెళ్ళేవారు. మరియు అల్హమ్దులిల్లా వీరు ఏదైతే గృహం కాబా గృహం యొక్క సేవ చేసేవారు, కార్యనిర్వర్తలుగా ఉండేవారు, అది ప్రపంచ నలుమూల ప్రజలందరికీ తెలుసు. ఎందుకంటే మిగతా దేశాల నుండి ప్రజలు వచ్చేవారు, మరియు స్వయంగా వారు తమ కళ్ళతో చూసేవారు ఈ విధంగా ఏ విధంగా సేవ చేసేవారు, వీళ్ళు ఎలాంటి ఒక అంకితభావం కలిగి ఉంది, అతిథి మర్యాదలు ఎలా చేసేవారు. అయితే కాబా గృహానికి సేవలు అందించడం ఈ కారణంగా అమితంగా ప్రేమాదరణ వారికి ఉండేది. వారు ఎక్కడికి వెళ్ళినా కూడా వారి అందరికీ అల్హమ్దులిల్లా చాలా సాధారణంగా వారికి ఆదరించేవాళ్ళు, మరి వారి వస్తువుని తీసుకునేవారు, వారికి అన్ని రకాల సదుపాయాలు కల్పించేవారు. ఎందుకంటే మేము అక్కడికి వీళ్ళు కూడా అలాంటి సేవ చేసేవారు, మేము వెళ్ళినప్పుడు కూడా మాకు అలాంటి ఒక ఆతిథ్యం లభిస్తుందని ఆశతో కొంతమంది అలా చేసేవారు. ఎన్నప్పటికీ అంటే వారికి అల్హమ్దులిల్లా ఇలా ఏదైతే వర్తకం కోసం, వ్యాపారం కోసం వెళ్ళేవారు, వారికి మంచి లాభం వచ్చేది, మంచి ఆదరణ జరిగేది. ఎలాంటి యొక్క కష్టం లేకుండా, మరి ఎలాంటి ఒడిదొడుకులు అడ్డంకులు లేకుండా వారు హాయిగా ఇలా గడిపేవారు. అయితే అల్లా సుబ్హానహు వతాలా ఏదైతే గృహం నిర్మించాడో, కావాలో అల్లా గృహం ఉందో, ఆ గృహం యొక్క సేవ కారణంగానే కదా అల్లా అజ్జవజల్లా వీరికి ఇంతటి యొక్క గౌరవాన్ని ప్రసాదించాడు, మరి వీరికి వ్యాపారానికి వెసలుబాటు కల్పించాడు, సౌకర్యాలను సౌలభ్యాన్ని కల్పించాడు. అల్లా అజ్జవజల్లా ఈ యొక్క విషయాన్ని ఇక్కడ తెలుపుతున్నాడు.
అంటే అలవాటు చేశారంటే అల్లానే మీకు అలా అలా ఒక అలవాటుగా మిమ్మల్ని రెండు ప్రతి సంవత్సరం రెండు సార్లు మీరు బయటికి వెళ్తారు. ఇక ఆ ఇక చలికాలంలోకి వెళ్ళి వచ్చిన తర్వాత, ఎండాకాలంలోకి వచ్చిన తర్వాత ఇక మిగతా సమయం అంతా కూడా వారు ఖాళీగా ఉండేవాళ్ళు. వారికి ఏదైతే లాభం వచ్చిందో అల్హమ్దుల్లా ఆ డబ్బుతోనే వాళ్ళు హాయిగా జీవితం గడిపేవారు. ఇలా వారికి ఎలాంటి లోటు లేకుండా, ఎలాంటి కష్టం లేకుండా అల్లా సుబ్హానహు వతాలా మిమ్మల్ని ఈ విధంగా చేశారు కదా. అయితే అల్లా అజ్జా వజల్లా ఈ విషయాన్ని గుర్తు చేసి ఇచ్చిన వారికి ఇచ్చే ఒక ఆజ్ఞ ఏంటి, ఫల్ యాబుదు రబ్బ హాదల్ బైత్. అంటే సుబ్హానల్లా, మీరు అప్పుడే మర్చిపోయారా, అత్తే ప్రవక్త గారు పుట్టే ఒక 50 రోజుల క్రితమే ఏదైతే సంఘటన, ఏనుగుల వారి సంఘటన జరిగిందో ఆ ఏనుగుల సంఘటనలు మిమ్మల్ని కాపాడాడు. ఎందుకంటే మీకు అలవాటుపై ఉంది, మీకు అలవాటుగా ఉంది. మీరు ఏంటి, ఈ యొక్క గృహాన్ని మీరు సేవ చేస్తారు, మరి మీకు మీరు సంవత్సరంలో 2 సార్లు ఇలా ప్రయాణం చేస్తారు కదా, మరి అలాంటి ఏ గృహం వల్ల, ఏ అల్లాహ్ గృహం వల్ల మీకు ఒక అంతటి ఒక కీర్తి ప్రతిష్టలు లభించాయి, గౌరవం ఆదరణ లభించాదో, మరి మీకు మీరేం చేయాలి, మీరు కాబా గృహం యొక్క ప్రభువునే మీరు ఆరాధించాలి, అది మీపైన విధిగా ఉంటుంది అని అల్లాహ్ సుబ్హానహు వతాలా ఇక్కడ తెలపడం జరిగింది. కాబట్టి సోదర మహాశయులారా, అసలు ఇక అల్లా సుబ్హానహు వతాలా యొక్క ఉద్దేశం ఏంటంటే మానవుడు తన సృష్టికర్తను గుర్తించాలి. మరి ముఖ్యంగా ఖురైషీలు, ఎవరైతే అరబ్బులు ఉన్న ఖురైషీలు, ఏ గృహ సేవ చేసి వారు ఎక్కువగా గర్వంగా భావించేవాళ్ళు, మాకు మేమే ఒక సేవ చేసేవాళ్ళని భావించేవాళ్ళు, అలాంటి గృహం యొక్క సేవ చేసి ప్రపంచపరంగా మంచి యొక్క గౌరవ ఆరాధనలు పొంది, మరి ఆ గృహం యొక్క ప్రభువునే మీరు మర్చిపోతారా, ఆరాధన చేయరా? ఆరాధన విషయం వచ్చే వరకేమో మీరు మీ స్వతహాగా 360 విగ్రహాలను ప్రతిష్ఠించి కాబతుల్లా ఆ గృహం లోపల పెట్టి మొక్కుతారా? అల్లాహు అక్బర్. అల్లాహ్ సుబ్హానహు వతాలా ఇక్కడ ఈ విషయాన్ని తెలియజేశాడు. కాబట్టి మీరు ఆరాధించాల్సింది ఆ గృహం యొక్క ప్రభువును, రబ్బ హాదల్ బైత్. సుతరాలు ఇక్కడ అందుకోసమే రబ్బ హాదల్ బైత్ అంటే ఈ గృహం యొక్క ప్రభువును మీరు ఆరాధించాలి, కానీ ఆ గృహంలో మీరు కల్పించుకొని పెట్టుకున్న ఒక విగ్రహాలను కాదు. సుతరారా, అంత 360 విగ్రహాలు ఎక్కడి నుండి వచ్చాయి అంటే, ప్రతి ఒక్క కబీలా వర్గం ఏదైతే ఉంటుందో ఆ వర్గం వాళ్ళ తమ యొక్క పెద్ద ఎవరైతే ఉంటారో, నాయకుడు సర్దార్ ఉంటారో, ఆయన చనిపోగానే ఆయన విగ్రహం తీసుకొచ్చి పెట్టేవారు. అంతేకాకుండా లాత్, ఉజ్జా, మనాత్, హుబుల్ అని ఇలాంటి పేర్లు కూడా పెట్టుకొని వారిని ఆరాధించేవారు. అంటే కష్టాలు వచ్చినప్పుడు, అంటే వారు హుబుల్ దేవతను కష్టాలు వస్తే మొక్కేవారు. ఇలా ఒక్కొక్క దేవతను, ఒక్కొక్క దేవుణ్ణి కష్టాలకు, అంటే ఒక్కొక్క రకంగా, అంటే కష్టం దూరం కావడానికి ఒకరు, లాభాన్ని రావడానికి ఒకరు, వ్యాధి వస్తే దూరం చేయడానికి ఇలా మొక్కేవారు. కానీ కష్టం ఎప్పుడు వస్తుందో, అల్లా తరపున ఏదైతే విపత్తు వస్తుందో, అప్పుడు అందరూ అల్లాని ఆరాధించేవారు. ఇంతకుముందు ఏనుగుల వారు, ఎప్పుడైతే అబ్రహా వచ్చాడో అప్పుడు వాళ్ళందరూ కూడా అల్లాని ఆరాధించారు. ఏమన్నారు, అల్లా నువ్వే కాపాడుకో, ఎందుకంటే నీ గృహం ఇది, నువ్వే కాపాడుకుంటావు అని చెప్పేసి వీళ్ళు చేతులు ఎత్తేసారు. అక్కడ వాళ్ళ ఒక లోపల ఉన్నటువంటి విగ్రహాలు వెళ్ళి అర్థించలేదు, ఆరాధన చేయలేదు. కాబట్టి అల్లా సుబ్హానహు వతాలా చెప్పేది ఏంటంటే, మీరు మీ ఒక ఆ ప్రభువును మీరు ఆరాధించాలి. ఇంకేం చేశాడు అల్లా సుబ్హానహు వతాలా, అల్లదీ అతుఅమహుమ్ మిన్ జూఅ్ వఆమనహుమ్ మిన్ ఖౌఫ్. ఆయనే వారికి ఆకలి కొన్నప్పుడు అన్నం పెట్టాడు, భయాందోళన స్థితిపై స్థితిలో భద్రత కల్పించాడు. సోదరులారా, ఏదైతే వీళ్ళు ముందుగా, అంటే వీరికి వ్యాపారం ఎప్పుడైతే మొదలైందో అప్పుడు ఇలా ప్రయాణం చేయాలని, మరియు ఎక్కడైతే ఈ వేసవికాలంలో చలికాలం చలి ఉన్న చోటుగా, చలికాలంలో వేడి ఉన్న చోటుకి ఏ విధంగా ఇలా వెళ్ళాలనే ఒక ఆలోచన ఏదైతే ఉందో, అల్లాహ్ సుబ్హానహు వతాలా ఇలా మార్గం చేశాడో, అప్పుడు మీరు ఆకలి ఉన్నవారు, అంటే మీ యొక్క ఆకలిని తీర్చింది అల్లానే, మీకు ఒక వృత్తిగా, ప్రధాన వృత్తిగా వ్యాపారాన్ని మలిచి మీకు ఒక సదుపాయాలు కల్పించి మిమ్మల్ని ఒక లాభదాయకంగా చేసింది అల్లానే. కాబట్టి మీకు ఆకలిగా ఉన్నప్పుడు అన్నం పెట్టాడు కూడా అల్లాహ్ సుబ్హానహు వతాలా. మరి మీకు ఏదైతే భయం ఉండేదో, భయం ఏంటంటే సోదర మాస్టారా, ఆ రోజుల్లో దోపిడీ దొంగతనాలు చాలా జరిగేవి. ఎవరైనా మార్గం నుండి వెళ్ళాలి, ఒక ఊరు నుండి ఒక ప్రాంతానికి వెళ్ళాలంటే చాలా భయపడేవారు. మరియు అందరూ కూడా ఒక బృందాలుగా, జట్టులుగా వెళ్ళేవారు, ఎందుకంటే దోపిడీ వాళ్ళు ఒకరిసారి దాడి చేసి అది చంపకుండా ఉండడం కోసం. అయితే కానీ ఖురైషీలకు మాత్రం, వీరు ఖురైషీలు అని, ఖురైషీలు ఏ వ్యక్తి గురించి తెలిసినా కూడా వారిని వారు ఎలాంటి ఒక దాడి చేసేవారు కాదు, వారి యొక్క దొంగతనం దోపిడీ చేసేవారు కాదు. ఎందుకంటే వీళ్ళకి తెలుసు, వీరు చాలా గౌరవనీయులు, వీళ్ళు ఒక అల్లా యొక్క గృహానికి వీరు సేవ చేస్తారు అని వారికి ఒక భావన ఉండేది. ఈ యొక్క భావన వల్ల, ప్రేమ ఆదరణ వల్ల వాళ్ళు ఏం చేసేవారు, కాపాడేవారు. అంటే ఈ విధంగా కూడా మీకు అన్నం పెట్టాడు ఆకలి ఉన్నప్పుడు, మరియు భయోంధరుడు ఏదైతే ఉందో, మీకు ఆ భయం ఏదైతే ఉందో, అలాంటి వాటి నుండి రక్షించాడు. ఇంకో ముఖ్య విషయం ఏంటండి, ఇప్పుడు అబ్రహా అయితే ఎప్పుడైతే వచ్చాడో అప్పుడు కూడా మీరు భయాందోళనకు గురయ్యారు. ఆ భయ ఆందోళన నుండి మీకు భద్రత తీసుకొచ్చింది కూడా ఎవరు,
అల్లాయే. అలాంటి యొక్క అబ్రహాను పూర్తిగా అతని యొక్క కుట్రను పన్నాగాలను గర్వాన్ని అణిచివేసి అతని భగ్నం చేసి అతని యొక్క కుట్రను వెనక్కి మళ్లింపు చేశాడు. మరియు వారిపైన ఒక చావు అనేది నివేదిక చేశాడు అని అల్లా సుబ్హాను తాలా ఇందులో తెలపడం జరిగింది. కాబట్టి సోదర మహాశాలారు, ఇక్కడ లిఈలాఫ్లో అలిఫ్ ఏదైతే ఉందో దానికి కారణం తెలపడం కొరకు వచ్చింది. అంటే ఈ అలవాటు ఎందుకు వచ్చింది, ఈ సంఘటన ఎందుకు జరిగింది అంటే ఖురైషీల కొరకే. సుబ్హానల్లా. కాబట్టి అల్లా అజ్జా వజల్లా ఖురైషీలకు ఎంతటి యొక్క మహోన్నతను మరి గౌరవాన్ని అల్లా ఇచ్చాడో దీనివల్ల అర్థమవుతుంది. కానీ అల్లా అజ్జా వజల్లా ఇంత గౌరవం ఇచ్చినప్పటికీ వాళ్ళు ఆ గృహం యొక్క ప్రభువును అంటే అల్లాను మాత్రం వాళ్ళు ఆరాధించలేదు. అల్లాను ఆరాధించేవాళ్ళు అంటే కానీ వాటితో పాటు వేరొకరిని సాటి కూడా కల్పించేవాళ్ళు.